ఏదో ఒక పంటనే నమ్ముకుంటే కనీస పెట్టుబడులైనా వెనక్కి తెచ్చుకోలేని కాలం ఇది. వేరుశనగనే నమ్ముకుని నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్ళక వలసబాట పట్టిన అనంత రైతులు కొందరు ఈ సీజన్లో తమ సేద్య పంథాను మార్చుకున్నారు. మిశ్రమ పంటలకు ప్రాధాన్యతనిచ్చి సాగును ఫలప్రదం చేసుకునేందుకు బాటలు పరిచారు. నేల సారాన్ని పెంచి తక్కువ పెట్టుబడితో వచ్చే పంటలకు ప్రాణం పోసి కరువును జయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏటికేటికి వర్షపాతం తగ్గిపోతుంది, భూగర్భ జలం పాతాళానికి పడిపోయింది. నమ్ముకున్న వేరుశెనగ కనీస దిగుబడినైనా ఇవ్వలేకపోతుంది. ఏం చేయడం అన్న అంతర్మదనంలో పడ్డ అన్నదాతను ఆలోచింపజేస్తున్నాయి మిశ్రమ అంతర పంటలు. శ్రమపడ్డా అంతో ఇంతో పంట దక్కే విధానంగా రైతుల ఆదరణ పొందుతోంది పలు పంటల సాగు. ఓ పంట కాకపోతే మరో పంటైనా ఆదుకుంటుందన్న భరోసా దొరకడంతో రైతులు పిదపకాల పంటలను పలు రకాల పంటలను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. సక్రమంగా పడక కంది దాంట్లో అంతర పంట పెట్టుకుంటే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పారని ఈ పదేశాన్ని బట్టి ఇప్పుడు పంట పెట్టుకుంటున్నాము. శుటికారము ఇంతకు ముందు శనిక్కాయ వేసిన దాంట్లో ఆముదము పెసులు అలసంద జొన్న కూడా చాలా శుటికారం వేస్తాన్నాము. ఈ పురుగులు రోగాలు నివారణ కోసము జొన్న శుటికారము రెండు పట్లకు ఒకసారి వేసుకుంటా వచ్చినాం ఇంతకు ముందు. ఇప్పుడు వర్షాలు సక్రమంగా లేక కంది అనుము ఆముదము ఏదో ఒకటి వస్తుందని చెప్పినని ఇప్పుడు ఈ పద్ధతిలో ఫాలో అవుతా ఉన్నాము. ఈ సీజన్లో ఆముదం ఉంది, అనపు ఉంది, పెసులు ఉన్నాయి, అలసంద ఉంది. ఇప్పుడు కంది పండకపాయ ఆముదం పండుతుంది, ఆముదం పండకపాయ అలసంద వస్తుంది, అలసంద పాయ పెసులు వస్తాయి. ఇప్పుడు ఇంతకు మునుపు వేరుశెనగ వేస్తుంటే దాదాపు అంటే ఎకరాకు 12,000-13,000 దాకా 15,000 దాకా వచ్చింది ఖర్చు. నష్టాలే వస్తున్నాయి, ప్రతి సంవత్సరము నష్టాలే వస్తున్నాయి. కొత్తగా పెసరు అనేది వచ్చింది, దాన్ని ఈ సంవత్సరమే మేము వేసాము. వేసిన దానివల్ల బాగానే ఉపడుతుంది. మా వేరుశెనగ కాటికి ఖర్చు తక్కువైతున్నది. 2 దశాబ్దాలుగా ప్రధాన పంటైన వేరుశెనగను నమ్ముకున్న అన్నదాతలు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఒకప్పుడు 700 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో వర్షపాతం 544 మిల్లీమీటర్లకు పడిపోయింది. తగ్గిన వర్షపాతంతో సేద్యాన్ని వదిలి వలసబాట పడుతున్నారు. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలతో ఇక్కడి రైతులు అప్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అంతరా మిశ్రమ పంటల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతోంది. కదిరి వ్యవసాయ డివిజన్ పరిధిలో 10 మండలాలను పరిశీలిస్తే ఇక్కడ సాధారణ సాగు విస్తీర్ణం 92,000 హెక్టార్లు. వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణం వేరుశెనగనే సాగు చేసేవారు ఇక్కడ రైతులు. ఈ ఖరీఫ్ లో 70,000 హెక్టార్లలో పంటలు సాగు చేస్తే అందులో 44,000 ఎకరాల మేర అంతర పంటలే సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు తయారు చేశారు. మధ్యలో వర్షాలు దెబ్బతీసినప్పటికీ ఈ పంటల సాగు వల్ల పెట్టుబడి తగ్గిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. పంట ఫెయిల్ అయిపోతుంది, కందితో మంచి దిగుబడి వస్తుంది అని చెప్పి కందులోని వేస్తున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళ నుండి కందులు వేస్తా అంటే మంచి దిగుబడి వస్తుంది. 2,000 వరకు కింటా 2,000 పోతుంది, ఎకరాకు వచ్చేసి 6 క్వింటాలు 7 క్వింటాలు అవుతుంది. దిగుబడి వస్తే మంచి లెక్క వస్తుందినా. ఇప్పుడు 3 ఎకరాలకే దగ్గర ఒక 50,000-60,000 వస్తుంది. ఇంకా దీనికి తోడు ఇది కంది ఉంది కదా, కంది కూడా మనకు ఉపయోగమే, దానికి ఏం పెద్ద పెట్టుబడి అవసరం లేదు కదా. అది 3 కలిపేస్తే మంచిదని నా ఆలోచన. కంది, అలసంద, పెసర వేస్తే బాగానే ఉంటుంది. ఎటు చూసినా వేరుశెనగ మినహా మరో పంట కనిపించిన ప్రాంతాల్లో ఇప్పుడు ఇతర పంటలు కనిపిస్తున్నాయి. పలు రకాల పంటలతో కష్టకాలంలోనూ కనీస దిగుబడులు పొందే ప్రయత్నం చేస్తున్నారు కర్షకులు.